గురు పౌర్ణమి వేడుకలకు ఆహ్వానం. బోగోలు మండలం పాతబెట్టగుట్ట ద్వారకానగర్ శ్రీ షిరిడి శేషసాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆ మందిర వ్యవస్థాపకుడు కుటుంబైన బ్రహ్మానందం తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను కరపత్రాలను మందిర వ్యవస్థాపక సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. జూలై 13వ తారీఖున గురు పౌర్ణమి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి మందిర కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. అయితే దీనిలో భద్రం కూడా జూలై 12 అఖండనామ సంకీర్తన 24 గంటలు ఆపకుండా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే రామనామ సంకీర్తనని 100,000 జపంతో రామనామ సంకీర్తన అఖండనామ సంకీర్తన చేయాలని స్వామి సన్నిధిలో పెద్దలు నిశ్చయించడం జరిగింది. అదే సందర్భంగా 12వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఆపకుండా అఖండనామ సంకీర్తన చేయాలని నిర్ణయంతో భక్తులందరూ కూడా వచ్చి ఈ అఖండనామ సంకీర్తనలో పాల్గొనటం మంచిదని చెప్పి తెలియజేస్తూ 13వ తారీఖు ఉదయం నుంచి రాత్రి వరకు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గురు పూజ వచ్చి ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అలాగనే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగద్ది. ఇక్కడ పూలంగి సేవ వాయిద్యాలతోటి పండగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఎమ్మెల్యే మేకపాటి సహకారంతో జల్లంగి చెరువులకు మహర్దశ. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో జల్లంకి మండలంలోని 10 చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరైనాయని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చెవూరి జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం సోమవారపాడు చెరువు పనులను ప్రారంభించారు. ఎంపీడీఓ ఆదినారాయణ, ఏపీఓ శ్యామల, ఈఓ పిఆర్డి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారపాడు పెద్ద చెరువు చెట్లు కొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. 33 లక్షలు ఆ చెరువుకి ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీసీ ఫండ్ నుంచి అమృత సరోవర్ అనే ఒక ప్యాకేజీ నుంచి మనకి అలాట్మెంట్ జరిగింది. అందువల్ల ఈరోజు నేను ఎండిఓ గారు వాళ్ళ సభ్యులతో వచ్చి ఊరు గ్రామం అందరం కలుసుకొని మేము ఈరోజు ఓపెన్ చేసాము. అలాగే ఎమ్మెల్యే గారికి నాకు హృదయపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నేను అడిగిన తడువుగానే నాకు ఏదైనా కూడా నాకు ఆయన సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయనకు కూడా మళ్ళీ మేమందరం సపోర్ట్ చేసి ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల కోర్సెస్ బీఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంపీసీఎస్ బీసీసీఏ బీకామ్ సీఏ బీఏ ఈపీసీఏ హెచ్ఈపీ బీసీఏ. మా ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, డిజిటల్ క్లాసులు, సెమినార్ల నిర్వహణ, బ్యాంకింగ్ మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించుట, ఎన్ఎస్ఎస్ ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు మరియు క్రీడలను ప్రోత్సహించుట, 2022-23 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల, కోఆపరేటివ్ కాలనీ, కావలి. తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నుంచి కావలి పట్టణంలోని 40 వార్డులలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రభుత్వ విధానాలు ధరల పెరుగుదలకు నిరసనగా తలపెట్టిన ఈ ప్రచారంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జ్యోతి బాబురావు, చౌల రామకృష్ణ, శాంతకుమార్, గొట్టిపాటి రాము, మల్లాది నాయుడు, వేణు తదితరులు పాల్గొన్నారు. అవినీతి, దౌర్జన్యం, మరి అలాగే అధిక ధరలు, అలాగే ప్రతి మనిషికి స్వేచ్ఛ లేనితనం, మరి రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కానటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి నిత్యావసర వస్తువులు మరి పేద ప్రజలు కొనే పరిస్థితి లేదు. అలాగే గ్యాస్, పెట్రోల్, డీజిల్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు నడ్డి మీద కొడతా ఉన్నాయి. అలాగే సిమెంట్ తీసుకోండి, ఐరన్ తీసుకోండి, లేదా ఇసుక తీసుకోండి, మరి అలాగే కరెంట్ ఛార్జీలు తీసుకోండి, అలాగే మనం రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకోండి, బస్ ఛార్జీలు తీసుకోండి, ఏది తీసుకున్నప్పుడు కూడా మరి ఏది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. లేదా అమ్మఒడిలో భరోసాలో 2 పథకాలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకునే మరి ప్రజల దగ్గర నుంచి లాక్కునే ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజల ముందు తూర్పారబట్టాలని
ఈ ప్రభుత్వం మెడలు ఉంచి ఈ రేట్లు తగ్గించాలని, ఈ ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్న దానికి నిరసనగా కూడా మరి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసంగా మరి బాధిరా బాధులు కార్యక్రమాన్ని కావలి పట్టణంలో 40 వార్డుల్లో మరి రేపు జరుగుతా ఉంది. తవ్వి అలా వదిలేశారు. కావలి పట్టణంలోని వాయనప్రస్ వీధి ఎదురుగా గల తన పట్ల వారి వీధిలో పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కోసం రోడ్డుతో వేశారు. 10 రోజుల క్రితం మున్సిపాలిటీ సిబ్బంది ఈ గుంటలు తీయగా పైప్ లైన్ మరమ్మతులు మాత్రం చేపట్టలేదు. ట్రంక్ రోడ్డు ఆనుకొని నిత్యం అనేక మంది రాకపోకలు సాగించే ఈ రోడ్డు మొదట్లో గుంటలు తవ్వి అలా వదిలేయడం ఈ ప్రాంతవాసులకు సంకటంగా మారింది. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా దృష్టి పెట్టి సత్వరం పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. Anand Hospital, Laparoscopic Maternity and Multispeciality Hospital, Karnool Medical College lo vishesha anubhavam kaligina Dr. T. Madhavilata, MBBS DGO, Infertility Specialist mariyu General Garbhakosha Vaidya Nipunulu gariche andistunna vaidya sevalu, Sadharana Kanpulu, Cesarean Operationlu, Garbhasanchi Operationlu cheyabadunu. ఆందోళనకు తరలి రావాలని సిపిఎం పిలుపు. కావల్ మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రజలు తరలి రావాలని సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. స్థానిక 18-22 వార్డుల్లో బుధవారం ఇంటింటికి సిపిఎం కార్యక్రమం జరిగింది. పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ప్రధానంగా పారిశుద్ధ్యం తాగునీటి సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు కృష్ణమోహన్, మధుసూదన్, కృష్ణయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మీ ఆరోగ్య పరిరక్షణలో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం మీ రవి నర్సింగ్ హోమ్. ఈ సేవా భాగ్యం మాకు కల్పించిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రవి నర్సింగ్ హోమ్, కన్యకాపరమేశ్వరి గుడి వీధి, కావలి. వైఎస్ఆర్సీపీ ఒక కుటుంబం లాంటిది. నగర నియోజకవర్గ ప్లేనరీలో ఆర్కే రోజా. నగరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశం నగరి పట్టణం పరమేశ్వర మంగళం బైపాస్ రోడ్లో గల జీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఇందులో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ఇతర పార్టీల్లో నాయకులు కార్యకర్తలు ఉంటారని, తమ పార్టీలో మాత్రమే అందరూ కుటుంబ సభ్యులుగా ఉంటారన్నారు.